subscribe to Color Frames. Hello viewers, welcome to Color Frames. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. భారత జట్టు కూర్పుపై కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో వికెట్ కీపర్గా అనూహ్య ఛాన్స్ దక్కించుకున్న కేఎల్ రాహుల్ సూపర్ సక్సెస్ కావడంతో తుది జట్టు కూర్పుపై కోహ్లీ స్పందించాడు. కేఎల్ కీపర్గా రాణించడంతో జట్టులో సమతుల్యత వచ్చిందని అన్నాడు. దీంతో రాబోయే రోజుల్లో రిషబ్ పంత్ రిజర్వ్ వికెట్ కీపర్ పాత్రకే పరిమితమయ్యే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియాతో ఆదివారం మూడో వన్డే ముగిశాక కోహ్లీ మాట్లాడుతూ రాహుల్ కీపర్గా రాణించడంతో జట్టులో అదనపు బ్యాట్స్మెన్ను తీసుకునే వెసులుబాటు కలిగిందని వ్యాఖ్యానించాడు. జట్టులో కీపర్ స్థానం ఎప్పుడూ ఓపెన్గానే ఉంటుందని, ఎవరైతే సత్తా చాటుతారో వాళ్లే అందులో పాతుకుపోతారని కోహ్లీ పంత్ భవితవ్యంపై వ్యాఖ్యానించాడు. దీంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వారసుడిగా జట్టులోకి వచ్చి విఫలమవుతున్న రిషబ్ పంత్ స్థానానికి ఎసరు వచ్చినట్టేనని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు 2003 వరల్డ్కప్లో స్పెషలిస్టు కీపర్ లేకుండానే భారత జట్టు బరిలోకి దిగి అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ క్రమంలో ఫైనల్ వరకు చేరి రన్నరప్గా నిలిచింది. అప్పుడు రాహుల్ ద్రవిడ్ తాత్కాలిక కీపర్ పాత్రలో ఒదిగిపోయాడు. రాహుల్ను కూడా భవిష్యత్తులో ఇలాగే ఉపయోగించుకునే అవకాశముందని కోహ్లీ తెలిపాడు. రాహుల్ కొత్త పాత్రలోకి వెళ్లడంతో జట్టుకు అనేక ప్రయోజనాలున్నాయని, ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల సత్తా రాహుల్ సొంతమని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఆసీస్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ రెండో మ్యాచ్లో పంత్ కంకషన్కు గురయ్యాడు. దీంతో వికెట్ కీపర్గా వ్యవహరించిన రాహుల్ అదరగొట్టాడు. అతన్ని కీపర్గా కొనసాగించాలంటూ క్రికెట్ దిగ్గజాలు సూచిస్తున్నారు. అయితే గతేడాది ఆసీస్ చేతిలో సిరీస్ ఓటమికి ఆదివారం జరిగిన మూడో వన్డే మ్యాచ్తో భారత జట్టు బదులు తీర్చుకుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డేలో ఓపెనర్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ 128 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 119 పరుగులు, విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 8 ఫోర్లతో 89 పరుగులతో చెలరేగడంతో భారత జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో దక్కించుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. ఆ జట్టులో స్టీవ్ స్మిత్ 132 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్తో 131 పరుగులు బాదగా లబుషేన్ 64 బంతుల్లో 5 ఫోర్లతో 54 పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో షమీకి 4, జడేజాకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో భారత్ 47.3 ఓవర్లలో 3 వికెట్లకు 289 పరుగులు చేసి గెలిచింది. శ్రేయాస్ 35 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 44 పరుగులు చేసి వేగంగా ఆడాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ రోహిత్కు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ కోహ్లీకి దక్కాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి.